అవును సార్. జస్ట్ అలా ఎక్కాను, నేను ఎక్కగానే గబ్బు గంపు అందుకని దిగిపోయాను, నడుచుకుంటూ వచ్చాను, నడు నెప్పిగుంది నాకు. లిఫ్ట్ రావద్దు, మీరు బయటకు వచ్చినా కదా, మీరు రావాల్సింది బయటికి. బయటకు వచ్చేసినా కదా, మరి కంపు కంపు అక్కడే ఉందిగా. ఇప్పుడు నేను లాయి పెట్టి కొట్టాను అనుకో, ఆ కాసేపే ఉంటుందా నెప్పి? రేపు ఎల్లుండి అవతలేదు కూడా, వాడు నన్ను కొట్టాడు వాడు నన్ను కొట్టాడు అని ఉండదు. అలాగే ఆ కంపు, ఆ లిఫ్ట్లో కంపు వస్తుందని ఇంకా అంత నరుగు నొప్పులు నడిచొచ్చాను. అంటే మీరు పాడైపోవడం వల్ల, మీరు ఒకళ్ళే పాడైపోవడం వల్ల మా లాంటి వాళ్ళు కూడా పాడైపోతున్నారు. ఒక లాభం ఉందా చెప్పు, నేను బాటిల్ తెప్పిస్తాను. దాని పేరు ఏదో ఉంది, ఆఫీసర్ చాయిస్. ఎక్కడ రోడ్డు మీద చూసిన టీచరు, ఇంకేమో కూడా ఉన్నాయి కదా, టీచరు ఆఫీసరు ఏదో పేర్లు చూడు, ఏదో పేరు. ఒక లాభం ఉంటే చెప్పండి, ఒక్క లాభం చెప్పండి. మందు కొడితే లాభం చెప్పండి, నేను తెప్పిస్తాను. ఒక లాభం బర్త్డే అని చెప్పేసి, బర్త్డే తొందరగా చంపేస్తారండి, బర్త్డే కాస్త డెత్తడే చేసేస్తారా? మందు కొడితే పైకి వెళ్తారా, ఎక్కువ వస్తుందా? మందు ఎలా తయారవుద్ది తెలుసా? తెలీదా? చక్కని సినిమా చూడలే? చూసినా సార్. వీడియో తీస్తున్నావు ఇది? నాకు నాకు షేర్ చేయాలి, పంపించు, అప్లోడ్ చేయి. చక్కని సినిమా చూడలే? మందు కొడితే లాభం ఉంటే చెప్పు, నేను డబ్బులు పెట్టి తెప్పిస్తాను. లాభం లేని పని ఎవరు చేస్తారు? బుద్ధి లేని వాళ్ళు కదా. మందు కొడితే లివర్ పోద్ది, లివర్ పోతే పవర్ పోద్ది, పవర్ పోతే టవర్ కూడినట్టు కూలిపోతాం. పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా? అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న పిల్లలు అయిపోవాలా? ఇప్పుడు ఇందాక పిల్లోడు వచ్చాడు కదా ఫ్రెండ్, వాడికి నాన్న లేడు. వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. వాడు చాలా కష్టాలు అనిపిస్తున్నాడు నాన్న లేక. గౌరవం లేదు, వాడు హీరోలా ఉన్నాడు పాపం, వాడు కానీ చాలా అవమానకర స్థితిలో బతుకుతున్నాడు. ఎందుకని? నాన్న లేడు కాబట్టి. కానీ మా నాన్న ఇప్పుడు లేడు మాకు, వెళ్ళి 17-18 ఏళ్ళు అయింది. కానీ మా నాన్న మేము హీరో అనుకుంటాం. ఎందుకని? అలా పెంచారు. నిన్ను మీ కొడుకులు అనుకుంటారా? నిన్ను హీరో అనుకోవాలంటే నీ దగ్గర మంచి గుణాలు ఉండాలి. వాల్మీకి ఎవరు? కొత్త పోయేవాడు కాదుగా, దారి దోపిడి దొంగ, వచ్చేవాడిని అందరినీ కొట్టేవాడు, దోచుకునేవాడు. అవునా? అలా దోచుకుంటే మనం వాల్మీకిని ప్రేమ పూజ చేస్తామా? ఎందుకు వాల్మీకి దండం పెడుతున్నాం మనం? అవన్నీ వదిలేసాడు కాబట్టి, అవన్నీ వదిలేసాడు కాబట్టి ఆయన రాసిన బుక్కు వాల్యూ ఉంది. అవునా కదా? ఒక్క లాభం చెప్పి నేను తెప్పిస్తాను, నేను ఖర్చు పెడతాను. నీకు క్వార్టర్ కావాలా, మీటర్ కావాలా? మాటలు చాలా మాకి. నా మాటల వల్ల ఉపయోగం ఏముంది? మీరు మందు మందు కొట్టేస్తే వెళ్ళి ఇప్పుడు ఆయన చంపేస్తారా? ఎవరిది భర్తలే? పై పంపేద్దామా? పై పోయి పంపేయండి, తొందర తాగి చచ్చిపోతారు. మరి ఆనందం ఎట్లా వస్తుంది స్వామి? అంటే మంచి పరీక్ష. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఏం పేరు నీకు? నా పేరు డానియల్ స్వామి. డానియల్, ఐ లైక్. ఆనందం ఎలా వస్తుంది? ఎంత వండర్ఫుల్ క్వశ్చన్. ఆనందం బయట ఉందా లోపల ఉందా? అది చెప్పు డానియల్. అంటే అది మనం అవి ఎంత వద్దు సోచి చెప్పద్దు. బయట ఉంది స్వామి. బయట ఉందా? అంటే నువ్వు పాడుకోవని అర్థం. వెరీ సారీ, పర్లేదు. నువ్వు కాదు, ఎవడు అలా అనుకుంటేవాడు. బయట ఆనందం ఉందనుకుంటే లోపల ఎట్లా ఉంటుంది స్వామి? బయటే ఆనందం ఉందనుకుంటే అలా అనుకున్న ప్రతివాడు పాడుకో. ఎట్లా చెప్తాను నేను అంటావేమో. బయట నుంచి నువ్వు ఏది ఆనందం పొందుదాం అనుకున్నా దానికి లిమిట్ ఉంది, చెక్ చేసుకో. ఇప్పుడు నేను మందు కొట్టడం ఇష్టం అనుకుంటున్నా, అనుకోవడం ఏంటి అడుగుతూ చూశాంగా బట్టలు ఎట్లా వెళ్ళారుగా, నాకౌటా ఏదో ఉందిగా నాకౌట్. మీరు ఆల్ అవుట్ తర్వాత, మీ తర్వాత మీరు ఆల్ అవుట్. నేను చూశాంగా నా కళ్ళు మంచి కళ్ళు. సో మీరు ఇప్పుడు అది కొట్టేసి అవుట్ అయిపోతే, ఇప్పుడు మీకు ఇష్టము అనుకునే వస్తువు మందు అనుకుంది, ఎంత తాగుతావు? ఒకటా రెండా? మన నీ కెపాసిటీ ఏంటి? ఒక బాటిల్ అంతే. అట్లా అంతేనా? ఈయనకి సమోసాలు ఇష్టం, ఎన్ని తింటావు? మహా అయితే ఐదు తినచ్చు. ఈయనకి సినిమాలు ఇష్టం, ఎన్ని చూస్తావు? నిన్ను థియేటర్లో కూర్చోబెట్టి ఏసీ ఏసీ నీకు ఫుడ్ మందు అది అన్నీ పెడతాం. ఒక రెండు సినిమాలకు మించి ఎక్కువ చూడలేరు. రెండే సరే. ఇంకొక ఆయనకి స్త్రీలు అంటే ఇష్టం,
వాడికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎంత కామన్ చేయగలరు? ఒక అంతే. మరి ఆనందం బయట ఉన్నాను లోపల ఎట్లుంది సమయం అదే దాని గురించి. నీది అవనే నా దాకా నా గొడవ మళ్ళీ చూద్దాం. అంటే అదే సమయం ఒక ఒక మాట బయట ఉంది అంటే బయట ఉందంటే నువ్వు చెప్పిన ప్రతి దానికి లిమిట్ ఉందా లేదా? ఆ లిమిట్ అనేది ఉంది సమయం. ఆ లిమిట్ లోనే ఆనందం పొందుతాం కదా మనం కూడా. అందా నువ్వు క్యాచ్ చేయట్లేదు పాయింట్. నాకు అర్థం. లిమిట్ గా పొందే ప్రతిదీ నీకు కంటిన్యూ ఆనందాన్ని ఇవ్వాలి. ఇవ్వలేదు అది ఏ ప్రతిదీ ఉంది అది పొందాలి. మీరు చెప్పండి సమయ కంటిన్యూ ఆనందం. నేను చెప్తాను ముందైతే ఇప్పుడు ఈ పాయింట్ అయితే ఏంటి నువ్వు నువ్వు కాబట్టి గమనించు మందు లిమిటెడ్ అన్నీ లిమిటెడ్ తిండి లిమిటెడ్ స్త్రీ లిమిటెడ్ సినిమాలు లిమిటెడ్ అన్నిటికీ ఒక అడ్డం ఉంది ఒక ఎండింగ్ ఉంది ప్రతిదానికి ఒక ఎండింగ్ ఉంది. మీకు నా మీద ప్రేమ లేకపోతే మళ్ళీ మెట్లు దిగొచ్చి కాలు మొక్కగా మీకు అభిమానం ఉంది అనుమానం ఏం లేదు. కాకపోతే మీ బుద్ధి పక్కదారి పట్టి మీకు తెలియక అజ్ఞానంతో అందులోకి వెళ్తుంది. ఇప్పుడు ఏమండి వాల్మీకి కూడా దొంగతనాలు చేసేవాడుగా రోజు ఎవడొచ్చే వాడిని చివరికి నారదుని కూడా కట్టేశాడు. నారదుడు అడిగాడు నాన్న ఎవరు చెడ్డోళ్ళు నాన్న ఎవరు చెడ్డోళ్ళు ప్రపంచంలో నన్ను అడిగితే చెడ్డోళ్ళు ఎవ్వరు లేదు. మరి ఇన్ని చెడ్డ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఇది చెడు ఇది చెయ్యకూడదని తెలియకంటే వాల్మీకి మానేశాడా లేదా? అంత దాకా చేశాడుగా ఎవడొత్తే చివరికి నారదుని చెట్టు కట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ నారదుడే గురువు అయ్యాడుగా. ఈయన గొప్ప భక్తుడైపోయి గొప్ప రామాయణం రాశాడుగా. అంటే తెలియడము తెలియకపోవడం పెట్టుకోండి. మీరు కూడా చెడ్డోలు కాదు. చెడ్డోళ్ళు అయితే ఎందుకు వస్తారు? ఆ సాంగ్ అనపడ్డాడు ఆయన చెప్పాం బాగా చెప్పాం నువ్వు పోయినా మేటరు నేను పోతాను వాటరు వీళ్ళు డ్రింక్లు ఏటరు అవునా కదా. కానీ మీకు ఎంత ప్రేమ లేకపోతే ఎందుకు దిగి వచ్చారు? ఆ మందు పక్కన పెట్టి అంటే మందు కంటే నా మాటలో కిక్కుందని మీకు అనిపించి కదా వచ్చారు. అది ఒక సత్యం అనేది మీరు చెప్పగలుగుతారని అదే చెప్పాను. మీకు ఆ ప్రేమ అంటే మీ బుద్ధి పనిచేస్తుంది. మీరు మూర్ఖులు కాదు. మూర్ఖులైతే ఇంత మంచి ప్రశ్న వేయండి డానియల్ మూర్ఖులైతే మంచి ఇంత మంచి గిద బిగాని మంచి ప్రశ్న. సో ఇప్పుడు మనం టాపిక్ పార్ట్ వన్ నీది బయట ఆనందం ఉందనే టాపిక్ నీకు తెలిసిన మట్టి నీ యొక్క అనుభవానికి అంతే తెలుసు. నువ్వు అక్కడే కాదు 199 మంది నీలాంటి వాళ్ళు. ఎందుకంటే అజ్ఞానం బయటే ఉంది అనేటువంటి ఒక భ్రమ. కానీ అది నిజం కాదు. అది గ్రహించండి ఫస్ట్. తిండి కానీ మందు కానీ మగువు కానీ ఏదైనా ఒక లిమిట్ ఉంది. కానీ ఆనందం లోపల నుంచి పొందితే దానికి లిమిట్ లేదు. ఎలా పొందాలి? మనం బయటకు గొప్ప పని చేసి మనం వరకు మనం పొందడంలో ఆనందం లోపల ఆనందం అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేది మనందరం లిమిటెడ్ కాలమే. నీది 2 GB అనుకో, ఆయనది 4 GB అనుకో, నాది 8 GB. ప్రతి వాడిది వాడి స్థితి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. కానీ మనం అందరం లిమిటెడే. అన్లిమిటెడ్ ఎవరు? అన్లిమిటెడ్ అంటే చెప్పండి సార్. ఇప్పుడు తిండి విషయంలో మనం ఎక్కడో చోట ఆపాల్సిందే, మందు విషయంలో కూడా ఆపాల్సిందే, సెక్స్ విషయంలో కూడా ఆపాల్సిందే. ఎక్కడైనా ప్రతి దానికి ఒక ఎండింగ్ ఉంది. ఆ ఎండ్ లేనిది ఒకటి ఉంది, అది భగవంతుడు. దానికి రుజువు ఏంటంటే హిరణ్య కశిపుడు రాక్షసుడు. మరి ఎన్న కశిపుడు రాక్షసుడైతే ఆయన కొడుకు కూడా రాక్షసుడేగా. మరి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా పెద్దోళ్ళని కదా గౌరవిస్తారు, చిన్నోళ్ళని కదా తర్వాత చూస్తారు. కానీ భజన అయిపోయాక గుళ్ళో ఏం చెప్తారు? ప్రహ్లాద వరద గోవింద అంటారు. ఎప్పుడైనా హిరణ్యకశిపుడికి జై చెప్పడం విన్నానండి? హిరణ్యకశిపుడికి ఎవరన్నా జై చెప్పారా? ఎందుకు చెప్పలే? వయసులో పెద్దోడేగా, కానీ గుణంలో పెద్దోడు కాదుగా. గుణం ప్లీజ్ క్యాచ్. రావణాసుడు పెద్దోడా విభీషణుడు పెద్దోడా? రావణాసుడు. అలా ఎక్కువ వస్తే రాముడు కూడా రావణాసు కంటే చిన్నోడేగా.
మనం ఎవరికి పూజ చేస్తున్నాం? రావణుగా రావణాసుడిగా భజన యొక్క విభీషణ వరద గోవింద అంటున్నావా రావణాసు గోవింద అంటున్నావా? రాముడికి భజన చేస్తాం, భజన అయిన తర్వాత ప్రహ్లాద వరద గోవింద విభీషణ వరద గోవింద అన్నాం. పెద్దోడు కదా అని అన్నికడికి చేసి చెప్పట్లే, రావణాసుడికి చేసి చెప్పట్లే. అంటే ఇక్కడ ఏజ్ ముఖ్యమా గేజ్ ముఖ్యమా? మంచి గుణం అంటే గుణం అంతేనా? గుణమేనా? గుణం. ప్రహ్లాదుడు రాక్షసుడే, అయినా మనం మొక్కుతాం. హిరణ్య విభీషణుడు రాక్షసుడే, అయినా మొక్కుతాం. ఏముందని మొక్కుతున్నాం? గుణం అంతే. అతను డెకాయిట్ అండి వాల్మీకి క్యారెక్టర్ చూడండి. డెకాయిట్ అంటే ఎవరు? దారి దోపిడేవాడు. ఎవడొస్తే అని మెడ మీద తిట్టి దోచుకునేవాడు. మరి ఇప్పుడు దండం పెడుతున్నాం మనం. అలా ఉంటే పెట్టంగా అలా ఉంటే పెట్టండి. మీరు అంతే, నేను అంతే, ఎవడైనా అంతే. అంటే మనం ఇతరుల మేలు కోరితే ఆనందం అన్నావు కదా, ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే పరోపకారాన్ని ఫలంతి వృక్ష అంటే చెట్టుకి బోల్డ్ పళ్ళు కాస్తాయి. ఒక పండైనా చెట్టు తింటుందా? తినలేదు. చెట్లుకి పండు ఒక్క చెట్టు కూడా తింది. బోల్డన్ని నీళ్ళు ఉంటాయి చెరువుల్లో నదుల్లో, ఆ నీరు అవి తాగవుగా. అలాగే మహాత్ములు సాధువులు వారి కోసం జీవించారు. అంటే ఆనందం అనేది ఇతరులని సంతోషపెట్టడంలో ఆనందం వస్తుంది. ఆనందం వేరు. నాకు వడ్డించడం చాలా ఇష్టమైన పని తెలుసా? వంట చేసి వడ్డించడం అంటు దోరణం అంటే తనకు, అందుకని ఎవరన్నా చేయాలి. నాకు తినడం ఇష్టం కాదు, పెట్టడం ఇష్టం. నా చెయ్యి ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటాను. మీరు కావాలంటే నా ఫేస్బుక్లో ఇవాళ 4 జపాలు ఇచ్చాను. ఇంకా పిల్లలకి బోల్డ్ అని ఏవో తాళ్ళు మాలు ఏవో ఇచ్చా. ఇవ్వడం వల్ల ఆనందం ఉంది. ఆనందం శాశ్వతం. ఏమవుతుందా మనం? భగవంతుడు మనకి ఏది ఇస్తే మన దగ్గర లేని మనం అయితే మన దగ్గర అయితే ఏం లేదు కా. మన దగ్గర ఏముంది? మనం వచ్చేటప్పుడు ఎలా వచ్చాం? కొట్టే వచ్చాం. కొంచెం ఏం లేదు కా, ఎంటీఏ కదా. అమ్మ కడుపు నుంచి ఎలా వచ్చావు? గొలుసుతో వచ్చావా? వేసుకొచ్చావా? కడియం వేసుకొచ్చావా? నాకౌట్ వేసుకొచ్చావా? ఏం లేదుగా, లేదుగా, ఖాళీగా వచ్చావు. పోయేటప్పుడు మొలతాడు కూడా కట్ చేసి, మొలతాడు కూడా కట్ చేసి అంటే నేనేమంటుంటానంటే మనం బతికేది ఒక 60-70 ఏళ్ళు దానిలో. అన్ని పేరు ఏంటి? మధు. మధు మధు అంటే ఏంటి? తేనె. మధు అంటే అమృతం. మధు అంటే అది ఇప్పుడు మీరు పట్టుకెళ్ళేది. మరి మూడున్నాయి ఒక పేరులోనే. ఒక పేరులోనే మూడు అర్థాలు ఉన్నాయి. బాగుంటుందో మీరు చూసుకోండి. అది మంచిది ఏదైతే మనం దాన్ని మధ్యమం అర్థమం మూడు. ఉత్తమం అమృతం, మధ్యమం తేనె. ఇప్పుడు మీ చేతిలో ఉండేది అర్థం. అర్థం. తేనె ఈ లోకంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది, అమృతం స్వర్గంలో శాశ్వతంగా ఉంచుతుంది 10,000 సంవత్సరాలు. ఇంకా మీది ఉన్న జీవితకాలం హరింపజేసి, బిడ్డలను అనాథం చేసి, మిమ్మల్ని సర్వనాశనం చేసి గవర్నమెంట్ని మాత్రం బాగు చేస్తుంది. అంటే దాంట్లో కూడా ఒకటి ఉంది కదా స్వామి, మారచ్చు అని మీరే అన్నారు కదా. దాంట్లో ఏదో కొన్ని రోజుల వరకు దాని తర్వాత మేము మారచ్చు. నేను ముందే చెప్పాను మీరు మంచోళ్ళని. మరి ఎందుకు చెడిపోయారంటే మీరు స్వయంగా చెడిపోలేదు, ఎవడో చెడగొడితే మీరు చెడిపోయారు. ఇందాకే చెప్పాను ఉన్నామో. ఇప్పుడు ఎలా చెడిపోతారు? సిగరెట్ తాగేవాడు ఎవ్వడు ఆడంతట ఆడి వెళ్ళి ఫస్ట్ సార్ ఓ సిగరెట్ ప్యాక్ట్ ఉండడం ఎప్పుడు అంటాడుగా గురువు. అరే ఓసారి తాగంటాడు అడి గురువు. ఈ మందు కొట్టించడంలో కూడా గురువు ఉంటాడు పనికి మాన వేదవ. వాడు బోస్తాడు తాగరా ఏం కాదంట అంటాడు. అంతే వాటరు తర్వాత మ్యాటరు ఈ క్రై లేటరు. డెడ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. నేనేమంటానంటే బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా నన్ను బాగా గుర్తుపెట్టుకోండి, ఉత్తమం మధ్యమం అతమ మూడు ఫ్రేములు లైఫ్. ఏదన్నా సరే ఈ ఫ్రేముల్లోంచి చూడండి, ఈ ఫ్రేముల్లోంచి చూడండి. ఏంటి ఉత్తమం? ఏంటంటే ఎదుటివాడి కోసం జీవించడం, దేవుడి కోసం, దేశం కోసం, సమాజం కోసం. అందరూ అలా ఉండలేదు. కనీసం మధ్యం ఏంటి? మనం బాగుండడం. అతమం ఏంటి? మనం పాడి నలుగురు పాడు చేయడం. మీలాగన ఐఎమ్ వెరీ సారీ. అట్లా లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. లాభం ఉండే పని చేసేవాడిని ఉత్తముడు అంటారు. ఇప్పుడు నేను చాలా అలసిపోయాను, నెప్పుకుంది. అయినా కూడా నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నా? మీరు బాగుపడాలి,
అంతేనా? అంతే సార్. ఎప్పటిదాకా ఎంతసేపు మాట్లాడిన అడుగు? 9 నుంచి మాట్లాడుతూనే ఉన్నా, 8:30 నుంచి వస్తూనే ఉన్నారు జనం, మాట్లాడుతూనే ఉన్నా. పొద్దున్న ఎక్కడో తిరిగి వచ్చాను, అక్కడ మాట్లాడాను. మాకు ఇప్పుడు దొరికినా మీరు అంతే అది చెప్తున్నా. ఎందుకు మాట్లాడాలి నేను మీతో? పక్కలో కాకపోతే వెళ్ళిపోవచ్చుగా. కరెక్టే సార్. వెళ్ళొచ్చా లేదా? వెళ్ళచ్చు. ఏ ఎందుకు వెళ్ళట్లేదు నేను? వీళ్ళ దగ్గర మంచితనం ఉంటే మీరేం చేస్తుందంటే ఆ మంచితనం మీద ఇంకు పోసి దాన్ని మొత్తం నల్లగా చేసుకుంటారు. యాక్చువల్గా అయితే ఇది మీరు అనుకోండి, ఒక తెల్ల పేపరు అక్కడ కొంచెం ఒక్క ఇంకు చుక్క పడింది, మీరేం చేస్తున్నారు? ఎలాగా పడింది కదా అని ఇంకు మొత్తం కావాలి. యాక్చువల్గా మీరు తెల్ల పేపర్లే, ఆ ఇంకుని అరేంజ్ చేసేవాడు పడినా మచ్చాను ఇంకా పొడిగించుకుంటూ పోతున్నట్టు. కొంచెమే ఇంకు పడింది, మీరు ఎలాగ తెల్ల పాయవద్ద మొత్తం బ్లూ పేపర్ అయిపోతుంది, బ్లాక్ పేపర్ అయిపోతుంది. ఎలా అంటే జాయింట్ పోలీసులో చెప్పారు, ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చుంటాడు అని. ఎలాగ మాసిపోయిందిగా, ఇంకా సీట్లో కూర్చునేదేంటి, కింద కూర్చుంది అంటే ఎలాగా చెడిపోయాం కదా. ఎలాగా మనం క్వార్టర్ కొడుతున్నాం, క్వార్టర్ కొట్టిన వాళ్ళు ఎక్కడ కొడితే అంటే మైండ్ అలాంటిది. నేనేమంటే ఒక్కటే ఉత్తమం, ఉత్తమం ఇంకోటికి ఉపయోగపడడం, మధ్యమం మనం బాగుంటూ ఇంకోటికి ఉపకారం చేయడం, అధమం మనం సంక్రాకేసి జనాన్ని సంక్రాకేసి. మీకు ముందే చెప్పాను మందు కొడితే లాభం ఉంది చెప్పండి, ఇవి నేను తెప్పిస్తాను డబ్బులతో. లేదు స్వామి అట్లానే కాదు, అదే చెప్పాను. ఒక్క లాభం నేను పనిచేసామని ఏమంటారు? అది ముద్దు లేని అదో అంటారా అనరా? ఇప్పుడు మాట్లాడుకో మధు, మాట్లాడు. నువ్వు చీమ కంటే గొప్పవా కాదా? గొప్పనే స్వామి. అంటే నువ్వు ఒక పశువు కంటే గొప్పవా కాదా? దానికంటే బుద్ధిమంతుడు అయితేనే కదా నిన్ను మనిషి అనాలే. కానీ ఇప్పుడు ఏంట్రా రేటు కొట్టద్దా చీర్సు, అందుకని ఫోను అది తెలుసు. విన్నాను. నేనేమంటా అంటే చీమకున్న బుద్ధి, మీరు చీమ అలా వెళ్తుంటే వేలు పెట్టండి, అది పక్క తిరుగుద్దా తిరగదా? తిరుగుతుంది సార్. మీరు రూమ్లో వేసి పిల్లిని కొట్టండి, అది పుల్లిపోద్దా లేదా? అవుతుంది కంపల్సరీ. అంటే తన యొక్క రక్షణ చూసుకుంటుంది. మీరు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ కరెంటు హోల్ ఉంది వేలు పెట్టి చూస్తానని చెప్తాను. ఎవరు బాగు చేయాలి అంటే మీరు ఏ టైప్ వాళ్ళు అంటే సెలబాల టైపు. సెలబంటే సెలబంటే తెలుసా? మిడత 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 నిప్పు చూసి అదేదో తినే పండు అడుగు అందులోకి ఏముంది కాలు బూడిదైపో. నేనేమంటా అంటే ఎవరో మిమ్మల్ని బ్రిడ్జి మీద నడుస్తుంటే తోసేశారు, తోసేశారు. ఎవరైనా చూసి అయ్యో పాపం వాడెవడో పడిపోయాడని హెల్ప్ చేస్తారు. కానీ మీ అంతటి మీరే దూకేస్తే మిమ్మల్ని ఏమనాలి? మీరు ఏం చెప్తారు అంటే మీరు ఫస్ట్లో అన్నారు సార్ అదే. మీ అంతేగానా అంతే అన్నా? నేను చెప్పేది ఏమంటే మీరు పాడవకండి, ఈ జన్మ మళ్ళీ రావద్దు. అది కరెక్ట్. ఈ జన్మ రాదు, వేస్ట్ చేయకండి. నేను విన్నాను ఖురాన్లో కూడా ఉందంట, ఏమని మందు చుక్క మీద పడితే పొరపాటు ఇక్కడ పడింది అనుకో దాన్ని నరికేయాలంట. నేను ఎవరు చెప్పాను నాకు, నేను పూర్తిగా చదవలేదు, నా దగ్గర ఉంది. కానీ పొరపాటు మందు చుక్క ఇలా తొడ మీద పడింది అనుకో ఆ తొడ తీసేయాలి, ఇలా చొక్క చేతి మీద పడింది అనుకో చేయి తీసేయాలి, గొంతులో పడితే ఏం చేయాలి? మరి మనకి భాగవతంలో చెప్పారు ఎవరైతే మందు కొడతారో వాళ్ళకి నరకలోకంలో యమలోకంలో లెడ్ పోస్తారు. లెడ్ అంటే తెలుసా? సీసం. సీసం వేడి వేడి సీసం పోస్తారు. అప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరైనా ఒక్క గ్లాసు సీసం పోసారనుకో చచ్చిపోతాం, కానీ యమలోకంలో చావు ఉండదు కదా, ఆల్రెడీ సత్తేనే అక్కడికి వెళ్తాం. ఆల్రెడీ ఇంకా ఒకటే నరకము ఉంది, అదే అనుభవిస్తూనే ఉండాలి. అని ఏమంటా అంటే మీకు మంచి చేస్తే ఆ పని చేయండి, ఏ పని అయినా మా ట్రైన్ ప్లీజ్. మందు కొట్టేస్తే ఏమవుతుంది అంటారా, కాసేపు కిక్కు వస్తుంది. కానీ ఈ కిక్కు కంటే గొప్ప కిక్కులు బోల్డ్ ఉన్నాయి, మీరు కావాలి చెక్ చేసుకోండి. ఇలా ఇప్పుడు డెకాయిట్ కదండి ఎవరైతే పేరు వాల్మీకి, మరి దారి దోపిడీ చేసేవాడు అంటే మంచి గుణం ఉంటాయా? మందు కొట్టడా, దేని దగ్గరికైనా వెళ్దా? మరి అన్నీ వదిలేసాడుగా, ఏం పట్టుకుంటే వదిలేశాడు?
ఒక రెండు అక్షరాలు పట్టుకున్నాడు. ఏంటిది? రామ రామ పట్టుకున్నాడు. అన్నీ వదిలేశారా? గొప్పడు అయ్యాడా లేదా? మీరు గొప్పవాళ్ళు అవ్వద్దు, కనీసం మంచి నాన్న అవ్వండి, మంచి కొడుకు అవ్వండి, మంచి తమ్ముడు అవ్వండి, మంచి అన్నయ్య అవ్వండి, మంచి భర్త అవ్వండి. కానీ మంచితో ఆగిపోతే మాత్రం అవ్వకండి, ఎవరికి ఉపయోగం లేదు. ప్లీజ్ డానియలు మధు, ఐ రిక్వెస్ట్ యూ, ఇవాళ మీరు వచ్చారు తాగి సస్తారో తాక మానేస్తారో నేను